वेलकम टू आदान स्पोर्ट्स होस्ट सुधीर रेड्डी मैच नंबर फोर पंजाब किंग्स वर्सेस राजस्थान रॉयल्स సో ఈ రెండు టీమ్స్కి ఫ్యాన్ బేస్ అయితే కొంచెం తక్కువగానే ఉండొచ్చు బట్ మ్యాచ్ వైజ్ మాత్రం పర్ఫార్మెన్స్ రెండు టీమ్స్ చాలా అద్భుతంగా చేస్తున్నాయి ఎందుకంటే రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి అండ్ ఈసారి మన పంజాబ్ అంటే కింగ్స్ ఇలెవన్ పంజాబ్ పంజాబ్ కింగ్స్గా మారింది అండ్ లోగో కూడా చేంజ్ చేసుకుంది మరి ఈసారి పంజాబ్ ఖచ్చితంగా ప్లే కి వెళ్తుందా మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మరోపక్క రాజస్థాన్ రాయల్స్ కూడా కొంచెం ఫిట్గానే కనిపిస్తుంది ఇది ఎట్లా ఉందంటే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కింగ్స్ ఇలవెన్ పంజాబ్ మాదిరి లేదు శిల్పా శెట్టి వర్సెస్ ప్రీతి జింటా లాగా కనిపిస్తుంది సో చూద్దాం ఎవరు గెలుస్తారో సో ఇక లేట్ చేయకుండా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కింగ్స్ పంజాబ్ ఈ రెండు టీమ్స్ లో ఏ టీమ్ స్ట్రాంగ్ ఉంది ఏ టీమ్ గెలవబోతుంది అండ్ ప్లేయింగ్ ఎలవెన్ ఎవరు అన్ని ఒకసారి చూసేద్దాం సో ఫస్ట్ మనం రాజస్థాన్ రాయల్స్ చూద్దాం రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ కనుక మనం చూస్తే యశస్వి జైస్వాల్ యశ్శివ్ జైస్వాల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ అండర్ నైన్టీన్ ప్లేయర్లో చాలా అద్భుతంగా ఆడాడు అండ్ లాస్ట్ ఇయర్ దుబాయ్లో ఐపీఎల్ ఆడాడు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు సో ఇలాంటి కీ ప్లేయర్ ఉండడం రాజస్థాని బెనిఫిటే కానీ తన దగ్గర ఉన్న చిన్న నెగిటివ్ ఏంటంటే పవర్ ప్లే మొత్తం బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు అంటే హిట్టింగ్ చేసే బాల్స్ ఒక్కటి హిట్టింగ్ చేయగలుగుతున్నాడు మ్యాక్సిమం స్ట్రైక్ రొటేషన్ దగ్గర ఇతను ఫెయిల్ అవుతున్నాడు సో అదొక్కటి కొంచెం నెగిటివ్ ఇక తర్వాత జైష్వాల్తో వచ్చే మరో ఓపెనర్ బట్లర్ బట్లర్ మాత్రం డేంజరస్ బ్యాట్స్మెన్ ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్లో బట్లర్ చిత్తగా బాధి పక్కన పడేశాడు టీ ట్వంటీ సిరీస్లో అయితే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు అండ్ బట్లర్ ఒక్కసారి సెటిల్ అయితే మాత్రం అపోజిషన్ ఎటువంటి వాళ్ళైనా సరే బ్యాండ్ అయిపోవాల్సిందే ఇక తర్వాత వన్ డౌన్లో వచ్చేది రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ సంజు శాంసంగ్ సంజు కి ఫస్ట్ ఆల్ ద బెస్ట్ చెప్తాం ఎందుకంటే ఎప్పటి నుంచో ఇండియా టీంలో ప్లేస్ కోసం సంజు శాంసంగ్ చాలాసార్లు ట్రై చేశాడు కొన్నిసార్లు ఛాన్స్ వచ్చింది కొన్నిసార్లు పోయింది బట్ ఈసారి ఏకంగా కెప్టెన్సీ తెచ్చుకున్నాడు కాబట్టి బాగా పర్ఫార్మెన్స్ చేస్తే ఇండియా కి ఫర్ ఎవర్ ఒక ప్లేయర్గా సంజు శాంసంగ్ పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ వస్తుంది సో సంజు శాంసంగ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోకి లైక్ కొట్టండి అండ్ మీరు కూడా సంజు శాంసంగ్ ఇండియా టీమ్కి ఆడాలనుకుంటే కమెంట్ లో మీ అభిప్రాయాన్ని టైప్ చేయండి ఇక తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ బెన్ స్టోక్స్ బెన్ స్ట్రోక్స్ కూడా చాలా డేంజరస్ ప్లేయర్ మంచి ఆల్రౌండర్ అండ్ బెన్ స్ట్రోక్స్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు ఖచ్చితంగా బెన్ స్ట్రోక్స్ అయితే ఫస్ట్ మ్యాచ్ నుంచే తాను ఏంటో ప్రూవ్ చేసుకునే విధంగా పర్ఫార్మెన్స్ చేస్తాడు బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా రెండు విధాలుగా రాజస్థాన్ రాయల్స్కి ద బెస్ట్ ప్లేయర్ బెన్ స్ట్రోక్స్ ఇక తర్వాత రైన్ పరాగ్ రైన్ పరాగ్ కూడా మంచి ప్లేయరే ఇతను కూడా కొంచెం స్టాండర్డ్స్ ఉన్న ప్లేయరే మ్యాక్సిమం రాజస్థాన్ రాయల్స్ ఎలా ఉన్నారంటే ఎక్కువగా అండర్ నైన్టీన్ ప్లేయర్స్ని తీసుకున్నారు అండ్ వీళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేసే ప్లేయర్సే సో వీళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ మీదనే వాళ్ళ విన్నింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే మెయిన్గా బట్లర్ సంజు శాంసంగ్ స్టోక్స్ వీళ్ళ ముగ్గురు అయితే బాగా ఆడతారు సో యశస్వి జైస్వాల్ రియాన్ పరాగ్ ఇలాంటి ప్లేయర్స్ కొంచెం కంట్రోల్డ్గా అట్లీస్ట్ టెన్ బాల్స్లో ఫిఫ్టీన్ రన్స్ ట్వంటీ రన్స్ ఇలా పర్ఫార్మెన్స్ చేసినా చాలు వాళ్ళు ఆడిన వరకు అది మంచిగా అంటే రాజస్థాన్ రాయల్స్కి మంచి స్కోర్ బోర్డ్ అయితే రాబోతుంది ఇక తర్వాత శివం దుబే శివం దుబేని ఆర్సీబీ రిలీజ్ చేసింది అది రైటర్ రాంగ్ అనేది నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు ఎందుకంటే శివం దుబే చాలా మంచి ప్లేయర్ ఇదన్ ఫేస్ బౌలింగ్ అనేది ఎక్కువగా ఫేస్ ఉండదు స్లో బాల్స్ ఎక్కువగా వేస్తాడు కానీ ఆ లైన్ అండ్ లెంత్ పరంగా చాలా డిఫరెంట్గా గా చేస్తాడు కాబట్టి అది కొంచెం బెనిఫిటే చూసాం ఈసారి రాజస్థాన్ రాయల్స్కి మన శివం దుబే ఎలా పర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు అండ్ శివం దుబే బ్యాటింగ్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ సో రాజస్థాన్ రాయల్స్ కి మెయిన్ ఏంటంటే ఎక్కువగా ఆల్రౌండర్స్ ఉన్నారు ఇక తర్వాత రాహుల్ తివాటియా రాహుల్ తివాటియా అంటేనే మీ అందరికీ కోర్టేలు గుర్తొస్తాడు ఎందుకంటే ఒక మ్యాచ్ అందరు గుర్తుంది కదా వరుసగా ఐదు సిక్స్లు కొట్టి మ్యాచ్ మొత్తం చేంజ్ చేసి పంజాబ్ని ఓడగొట్టేశాడు సో ఖచ్చితంగా మళ్ళీ పంజాబ్తో ఆడుతున్నాడు కాబట్టి రాహుల్ తివాటియా తన పర్ఫార్మెన్స్ అనేది గుర్తు చేస్తాడేమో కానీ సార్ కోర్టేల్ అక్కడ లేడు కానీ వేరే బౌలర్ని అటాకింగ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అండ్ రాహుల్ తివాటియా మాత్రం చాలా డేంజరస్ హిట్టర్ అండ్ మంచి ఆల్రౌండర్ స్పిన్ కూడా చాలా అద్భుతంగా వేస్తాడు మిడిల్ ఓవర్స్ విత్ లెగ్ స్పిన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది రాజస్థాన్ రాయల్స్కి ఎందుకంటే మ్యాక్సిమం మీ వికెట్ టేకింగ్ బాల్స్ వేస్తాడు అండ్ ఎక్కువగా అంటే ఎకానమీ కూడా చాలా కంట్రోల్గా ఉంటుంది ఇక తర్వాత క్రిస్ మారిస్ ఈ ఐపీఎల్లో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ప్లేయర్ క్రిస్ మోరీస్ మ్యాక్స్ వెల్ కన్నా క్రిస్ కి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే క్రిస్ మోరీస్ మంచి ఫామ్లో ఉన్నాడు బాగా పర్ఫార్మెన్స్ చేస్తాడు మరి రాజస్థాన్ రాయల్స్కి క్రిస్ మోరీస్ బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా రెండు విధాలుగా హెల్ప్ఫుల్గా పర్ఫార్మెన్స్ చేస్తాడో లేదో ఫస్ట్ మ్యాచ్లోనే మనకు అర్థమైపోతుంది అండ్ మోరీస్ దగ్గర బెనిఫిట్ ఏంటంటే యార్కర్స్ చాలా బాగా వేస్తాడు అండ్ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఇలాంటి ప్లేయర్ రావడం రాజస్థాన్కి చాలా బెనిఫిట్ బట్లర్ సంజు శాంసంగ్ బెన్ స్ట్రోక్స్ క్రిస్ మోరీస్ గేమ్ చేంజర్స్ అబ్బా వీళ్ళు ఇలాంటి ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ చేస్తే అవతల ఎంత పెద్ద కెప్టెన్ ఉన్నా ఎంత స్ట్రాంగ్ టీమ్ ఉన్నా వీళ్ళు ఈజీగా డిఫెన్స్ చేస్తారు కానీ పర్ఫార్మెన్స్ చేయాలి ఇక తర్వాత ఈసారి రాజస్థాన్కి వచ్చిన కొత్త బౌలర్ ముజీఫుర్ రెహమాన్ ముషిఫుర్ రెహ్మాన్ మంచి లెగ్ కటర్ ఇతన్ ఫాస్ట్ బౌలింగ్ బాగుంటుంది ఎక్కువగా ఆలోచించి బాల్స్ వేస్తాడు లూజ్ బాల్స్ అయితే ఎక్కువగా వేయడు కానీ కొన్నిసార్లు ఏంటంటే ఇతను ఓవర్స్లో బాగా అటాకింగ్ చేసి స్కోర్ ఎక్కువగా తెచ్చుకుంటారు సో ఇతను కొంచెం ఫేస్ పరంగా కంట్రోల్గా బౌలింగ్ చేయగలిగితే టీమ్కి చాలా బెనిఫిట్ ఇక తర్వాత త్యాగి త్యాగి మాత్రం మంచి ఫాస్ట్ బౌలర్ రాజస్థాన్ రాయల్స్ లో ఉన్న మంచి ఫాస్ట్ లో త్యాగి ఒకడు ఎందుకంటే కార్తిక్ త్యాగి చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు ఇన్ లైన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఎక్కువగా యార్కర్స్ బాగా వేస్తాడు అండ్ బౌన్సర్స్ కూడా చాలా బాగా వేస్తాడు ఇక తర్వాత శ్రీయాస్ గోపాల్ శ్రీయాస్ గోపాల్ అయితే మంచి స్పిన్నర్ ఇతన్ స్పిన్ కూడా బాగుంటుంది బ్యాటింగ్ కూడా బాగా ఆడతాడు సో శ్రేయాస్ గోపాల్ వల్ల బ్యాటింగ్ బెనిఫిట్ ఉంది స్పిన్ బెనిఫిట్ ఉంది మొత్తంగా రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవెన్ వచ్చేసి యశస్వి జైస్వాల్ బట్లర్ సంజు శాంసంగ్ బెన్ స్టోక్స్ రియాన్ పరాగ్ శివం దుబే రాహుల్ తివాటియా క్రిస్ మోరీస్ ముషిఫుర్ రెహమాన్ కార్తిక్ త్యాగి శ్రీయాస్ గోపాల్ సో లెవెన్ ప్లేయర్స్ అయితే చాలా ఫిట్ గా ఉన్నారు అండ్ రాజస్థాన్ రాయల్స్లో ఈసారి ఐదు మంది ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు సో పర్ఫార్మెన్స్ వైజ్ కూడా వీళ్ళు బాగానే పర్ఫార్మెన్స్ చేస్తారు అండ్ మ్యాచ్ జరిగేది ముంబైలో ముంబై వచ్చేసి బ్యాటింగ్ బిస్ సో టాస్ టీం ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకోవచ్చు చేజింగ్ తీసుకోవచ్చు ఏది తీసుకున్నా సరే పర్ఫార్మెన్స్ చేస్తేనే గెలుస్తారు అండ్ బ్యాటింగ్ పరంగా రాజస్థాన్ రాయల్స్ కొంచెం స్ట్రెంత్ గా కనిపిస్తుంది మరొకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన యావరేజ్గా గా వన్ సెవెంటీ రన్స్ అయితే చేయగలుగుతారు సో ఇక లేట్ చేయకుండా మన కింగ్స్ పంజాబ్ మన ప్రీతి టీం ఎలా ఉందో చూద్దాం అండ్ ప్లేయింగ్ లెవెన్ ఎవరో ఒకసారి ప్రిడిక్ట్ చేద్దాం పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్ ఆడారనుక మనం చూస్తే ఓపెనర్స్ గా కేఎల్ రాహుల్ మరియు మయంక్ అగర్వాల్ కేఎల్ రాహుల్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు అండ్ పంజాబ్ కింగ్స్ కి కెప్టెన్ కూడా అండ్ మరో పక్క మయంక్ అగర్వాల్ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా బాగుంటుంది అండ్ బ్యాటింగ్ పరంగా కూడా చాలా కంట్రోల్ గా అండర్స్టాండింగ్ గా బ్యాటింగ్ చేస్తారు ఒకరు హిట్టింగ్ చేస్తే ఒకరు రన్ రొటేట్ చేస్తారు అండ్ మరోపక్క సడన్గా ఇద్దరు కూడా అటాకింగ్ చేసేస్తారు సో మ్యాక్సిమం వీళ్ళిద్దరు ఓపెనింగ్ అనేది పంజాబ్కి చాలా బెనిఫిట్ ఇక తర్వాత వన్ డౌన్లో వచ్చేది మనందరికీ ఎంతో ఇష్టమైన ప్లేయర్ మన యూనివర్సల్ బాస్ క్రిస్ గయల్ క్రిస్ గయల్ ఈ ఐపీఎల్లో ఎన్ని సెంచరీలు కొడతాడు మీరు ఏమని అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి నేనైతే ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ తరఫున క్రిస్ గేల్ అట్లీస్ట్ ఒక్క సెంచరీ అయినా కొడతాడని అనుకుంటున్నాను ఎందుకంటే క్రిస్ గేల్ ప్రతి ఐపీఎల్ లో ఒక మ్యాచ్ మాత్రం మాన్స్టర్ ఇన్నింగ్స్ అనేది ఉంటుంది ఈసారి మాత్రం టీమ్ కి కొడతాడా కానీ సెంచరీ బ్యాండ్ బజావ్ భారత్ అనే విధంగా ఆడతాడు ఇక తర్వాత నికోలోస్ పురాన్ నికోలోస్ పురాన్ కూడా మంచి హిట్టర్ పంజాబ్ కింగ్స్ ఎక్కువగా వెస్టిండీస్ ప్లేయర్ ని ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే బాగా హిట్టింగ్ చేయగలుగుతారు అందుకే క్రిస్ గేల్ నికోలోస్ పురాన్ ఇలాంటి ప్లేయర్స్ వీళ్ళు బాగా ప్రిఫర్ చేసి బాగా ట్రైన్ చేసుకుంటారు అండ్ నికోలోస్ పురాన్ కీపింగ్ కూడా చేయొచ్చు కానీ ఆల్రెడీ కేఎల్ రాహుల్ కీపర్ కాబట్టి నికోలోస్ పురాన్ ఫీల్డింగ్ చేస్తాడు అండ్ బిగ్ బ్యాష్ లో కూడా నికోలోస్ పురాన్ చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు మెల్బోర్న్ స్టార్స్ తరపున సో ఇదని ఫామ్ అనేది ఈ టీమ్కి చాలా బాగా పనికొస్తుంది ఇక తర్వాత దీపక్ హుడ్డా దీపక్ హుడ్డా మంచి స్పిన్నర్ బ్యాట్స్మెన్ సో పంజాబ్ కి దీపక్ హుడ్డా రావడం బెనిఫిటే అండ్ బ్యాటింగ్ పరంగా కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాడు టాప్ ఆర్డర్ మొత్తం డామినేషన్ చేసే విధంగా ఉంది ఎందుకంటే ఇక్కడ కేఎల్ రాహుల్ మహంక్ అగ్రవాల్ వీళ్ళిద్దరు మ్యాచ్ సిక్స్ ఓర్స్ వరకు అయితే అవుట్ అవ్వరు ఆ తర్వాత యూనివర్సల్ బాస్ వస్తాడు మంచి హిట్టింగ్ చేయొచ్చు నికోలోస్ పురాన్ దీపక్ హుడ్డా ఇలాంటి ప్లేయర్స్ స్టాండర్డ్గా ఆడితే మాత్రం టీమ్ స్కోర్కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది మంచి టార్గెట్ అయితే వీళ్ళు సెట్ చేయగలుగుతారు ఇక తర్వాత షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కొత్త ప్లేయర్ అండ్ బ్యాటింగ్ పరంగా ఇతని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందుకనేమో మన ప్రీతి ఇతని ఫైవ్ క్రోడ్స్ పెట్టి మరి కొనుగోలు చేసింది అండ్ ఇతని ట్రాక్ రికార్డ్స్ ఫస్ట్ క్లాస్ ట్రాక్ రికార్డ్స్ కూడా చాలా బాగా ఉన్నాయి సో షారుఖాన్ ఖాన్ మీద ఈసారి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఎలా చేస్తాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ చూసాం ఈ ఐపీఎల్ లో షారుఖ్ ఖాన్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడు ఇక తర్వాత ఫ్యాబియన్ అలెన్ ఫ్యాబియన్ అలెన్ కూడా వెస్ట్ ఇండీస్ ప్లేయర్ ఇతను మంచి ఆల్ రౌండర్ ఇతను మంచి లెఫ్ట్ ఆమ్ స్పిన్నర్ ఆర్తో స్పిన్నర్ సో ఇతని స్పిన్ కూడా చాలా బెనిఫిట్ మ్యాక్సిమం పంజాబ్కి ఏంటంటే ఎక్కువగా స్పిన్నర్స్ పరంగానే పంజాబ్ ఫెయిల్ అవుతుంది ఈసారి వెస్ట్ ఇండీస్ ప్లేయర్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడో చూడాలి ఇక తర్వాత జే రిచార్డ్సన్ జే రిచార్డ్సన్ బిగ్ బ్యాష్లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు అండ్ పర్త్ స్కాచర్స్ బిగ్ బ్యాష్లో ద బెస్ట్ బౌలర్ అని చెప్పుకోవాలంటే జే రిచార్డ్సనే అండ్ అలానే పంజాబ్ కింగ్స్ కూడా జే రిచార్డ్సన్ ఒక అద్భుతమైన ప్లేయర్ కావాలని మనందరం కోరుకుందాం అండ్ మరీ ముఖ్యంగా జే రిచార్డ్సన్ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే దాని బ్యాటింగ్ కూడా చాలా బాగా చేస్తాడు డెత్ ఓవర్స్ లో ఈజీగా నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ బాల్స్ లో ఫార్టీ రన్స్ చేయమన్నా ఇతను చేయగలుగుతాడు అంత బాగా హిట్టింగ్ చేయగలుగుతాడు సో ఇతని హిట్టింగ్ అనేది టీమ్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇక తర్వాత మహమ్మద్ షమి మహమ్మద్ షమి గురించి మనందరికీ ఎప్పటి నుంచో తెలుసు లైన్ లెంత్ పరంగా చాలా బాగా బౌలింగ్ చేస్తాడు అండ్ బాల్ని కూడా చాలా అద్భుతంగా ఫేస్ డెలివరీస్ అనేవి చాలా బాగా చేస్తాడు ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ పరంగా కూడా బెస్ట్ బౌలర్ అండ్ బౌన్సర్స్ కూడా బాగా వేస్తాడు ఇక తర్వాత బిష్నాయ్ బిష్నాయ్ మంచి లెగ్ స్పిన్నర్ ఇతని స్పిన్ వల్ల చాలా మ్యాచెస్లో పంజాబ్కి మ్యాచెస్ చేతిలోకి వచ్చేసాయి సో గేమ్ చేంజర్ విధంగా బిష్నాయ్ ద బెస్ట్ అని చెప్పుకోవాలి కానీ పర్ఫామ్ చేస్తేనే బెస్ట్ కొన్నిసార్లు మాత్రం అపోజిషన్ బిష్నాయ్ బౌలింగ్లో చాలా ఎక్కువ రన్స్ కొడతారు సో అదొకటి నెగిటివ్ ఇక తర్వాత దీప్ సింగ్ అర్షద్దీప్ సింగ్ ని ఎందుకు తీసుకుంటారంటే ఇతను బ్యాటింగ్ పరంగా అయితే అంత ఫేమస్ కాదు జస్ట్ బౌలింగ్ పరంగా బౌలింగ్ పరంగా కూడా ఎందుకంటే మీ అందరికీ రజత్ బాటియా గుర్తున్నాడా ఒకప్పుడు ఢిల్లీ డేర్ డేవిల్స్ కి బౌలింగ్ వేసేవాడు స్లో ఫేస్ బౌలర్ అలానే హర్షద్దీప్ సింగ్ ఇతను కూడా ఎందుకంటే ఫేస్ అనేది ఉండదు మాక్సిమం హండ్రెడ్ వన్ టూవల్ వన్ ట్వంటీలో ఫేస్ బౌలింగ్ వేస్తాడు సో స్లో బాల్స్ వేసినప్పుడు ఏంటంటే హిట్టింగ్ చేసినప్పుడు ఈజీగా అవుట్స్ అవుతారు సో అందుకే ఇతన్ని ప్రిఫర్ చేసుకున్నారు సో మొత్తంగా పంజాబ్ కింగ్స్ లెవెన్ ప్లేయర్స్ వచ్చేసి కేఎల్ రాహుల్ మయంక్ అగర్వాల్ క్రిస్ గేల్ నికోలోస్ పురాన్ దీపక్ హుడ్డా షారుఖ్ ఖాన్ ఫ్యాబియన్ అలెన్ జే రిచార్సన్ మహమ్మద్ షమీ బిష్ణోయ్ దీప్ సింగ్ సో లెవెన్ ప్లేయర్స్ చాలా స్టాండర్డ్ గా ఉన్నారు అండ్ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు సో మ్యాచ్ జరిగేది ముంబైలో అండ్ అపోజిషన్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ సో చూడాలి మరి పంజాబ్ కింగ్స్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో సో రెండు టీమ్స్ అయితే హోరా హోరియా ఉన్నాయి అండ్ పంజాబ్ కింగ్స్ స్ట్రాంగ్ గా ఉంది రాజస్థాన్ స్ట్రాంగ్ గా ఉంది అండ్ నా అనాలిసిస్ ప్రకారం అయితే పంజాబ్ గెలుసు అని నేను అనుకుంటున్నాను అండ్ మీరు కూడా ఏ టీం గెలుసు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ చేయండి ఎక్కువ కమెంట్స్ దేనికొస్తున్నాయో ఆ టీమే గెలుస్తుంది సో డోంట్ మిస్ ద ఛాన్స్ అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను సో ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అప్డేట్స్ పరంగా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు అండ్ మరిన్ని ఇలాంటి ఐపీఎల్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐపీఎల్ ప్రిడిక్షన్ డ్రీమ్ ఇవెన్ ప్రిడిక్షన్ ఏదైనా సరే మాదం తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి